నమస్కారం. నమస్కారం సార్. కుండబద్దలు గారు, ఇప్పుడు ఒకటి ఒకటి వన్ మినిట్ లోనే ఒక మెసేజ్ పంపించారు సార్. ఎవరో ఎక్కడో ఒక దగ్గర ఇంటర్వ్యూ నడుస్తుందంట. ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్కరు వచ్చారు. మన స్టేట్ నుంచి కూడా మీ మీ ఆంధ్రప్రదేశ్ మా స్టేట్ కాదు అదృష్టవశాత్తు, మీ స్టేట్ నుంచి కూడా ఒకరు వెళ్ళారు. తెలుసా అది? చూసారు చూసారు చూసారండి. బాగా విపరీతంగా ఫార్వర్డ్ అయింది అది. మీరే చెప్పండి. అది విపరీతంగా ఫార్వర్డ్ అయింది. అక్కడ సిగ్గు శరం లేని వాడు ఎవడంటే ఆంధ్రప్రదేశ్ వాడని అర్థం రావడానికి కథ సృష్టించారు. వాడు ఇంటర్వ్యూలో వాడిని తీసుకున్నారు. నిజానికి ఇప్పుడు ఈ రోజున ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదం కనిపెట్టింది మరి జగన్మోహన్ రెడ్డి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరో ఆ విషయం మనం అడగాలి సార్. ఆ విషయం తెలుసుకోవాలి. నాకు చాలా కుతూహలంగా ఉంది. ఆ ఈ భూముల్లో మనం ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదం వాడి కలకలం సృష్టించవచ్చు అన్నటువంటి ఒక అద్భుతమైన ఆలోచన, అది ఏ వ్యక్తికి వచ్చింది? ఆ వ్యక్తి మొహం చూడాలి ఓసారి. ఇంత తెలివి తక్కువగా ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచన అప్లై అవుతుందా లేదా తెలుసుకోకుండా దాని మీద పడి వెళ్ళటం అంటే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయి ఇట్లాంటి ఐడియాలు. ఎందుకంటే వేరే వాళ్ళకి వచ్చిన ఐడియాల మీద ఆయన ఇంతగా ఇన్సిస్ట్ చేయడు. ఆయనకు వచ్చిన ఆలోచన చాలా గొప్పదని ఆయన భావిస్తాడు. అది ఒక మానసిక వ్యాధి. దాంతో ఆయన ఎప్పుడైనా సరే దాని మీద ఎంత దూరమైనా వెళ్తాడు. ఇప్పుడు ఈరోజు సుప్రీంకోర్టు చెప్పినా ఆయన ఒప్పుకోడు. సుప్రీంకోర్టుకు అర్థం కాలేదనుకుంటాడు. నా వాదన సుప్రీంకోర్టుకు అర్థం కాలేదు న్యాయమూర్తులకి. అది ఇన్సైడర్ ట్రేడింగే అనుకుంటాడు. ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది భూముల క్రయ విక్రయాలకు వర్తించదు. అది సెబీలో కంపెనీలకు సంబంధించినటువంటి దానిలో మాత్రమే వర్తిస్తుందని చెప్పినా కూడా ఇక్కడ అమ్మిన వాళ్ళు, మేము అమ్మిన వాడు మోసపోయాడని ఆళ్ళ రామకృష్ణారెడ్డి కేసులు పెడతా ఉంటే మేము మోసపోలేదు, రాజధాని వచ్చింది కాబట్టే మా భూములు అధిక ధరకు అమ్ముకొని మా అవసరాలు తీర్చుకున్నామని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే కూడా వాళ్ళు తెలియక అమ్మారు, వాళ్ళని మోసం చేసి వీళ్ళు కొన్నారు అనే వాదన చాలా చాలా బలహీనమైన వాదన. దాన్ని పట్టుకొని ప్రజాధనాన్ని ఈ రోజున సుప్రీంకోర్టులో ఏంటండి లాయర్లు ఒక గంట అపీర్ అయితే ఎంత చిన్న స్థాయిలో ఉన్న లాయర్ కూడా 50 లక్షలు తీసుకుంటున్నాడు ఒక గంట అపీరెన్స్కి. 2 అపీరెన్స్ లాంటప్పుడు 50 లక్షలు అవుతాయి. అదే మరి వీళ్ళు ప్రముఖ లాయర్లను పెడుతున్నారు. ఈ రోజున దుష్యంత్ దవే ఆయన్ని పెట్టినందుకు, ఆయన కోట్లు ఇచ్చినందుకు ఆయన మొత్తానికి ఎక్కడో పదం పట్టుకొచ్చాడు. చట్టబద్ధ లావాదేవీల మధ్య కొనేవాడు ఎందుకు కొంటున్నాడో చెప్పాలని. అసలు భూములకు సంబంధం లేని చట్టం అది. అయినప్పుడు పట్టుకొచ్చి ఏదో ఆయన శ్రమపడ్డాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్సైడర్ ట్రేడింగ్ని గెలిపిద్దామని చెప్పి. ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది లేదు. మరి ఉంది అని చెప్పి 2.5 సంవత్సరాలుగా మరి కొట్టుకుంటున్నటువంటి, తలబాదుకుంటున్నటువంటి ప్రభుత్వం నాయకులు అందరూ కూడా ఈ రోజున క్షమాపణ చెప్పాలి. అమరావతి రైతులకు క్షమాపణ చెప్పాలి. ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ రోజున క్షమాపణ చెప్పాలి. మేము లేని దాన్ని ఉందని 2 సంవత్సరాలు పోరాడాము అని. కానీ ఇంకా ఎక్కడన్నా మరి అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్తారేమో తెలీదు. మొత్తానికి అమరావతిలో మరి రాజధానిని చంపేయడానికి, అమరావతి కాన్సెప్ట్ని పీక నొక్కేయడానికి ఎంచుకున్న అనేకమైనటువంటి మార్గాల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ ఒకటి. ఈ ఇన్సైడర్ ట్రేడింగ్తోనే అమరావతిని నాశనం చేసి వైజాగ్ వెళదామన్నటువంటి ఆలోచన, ఆ ఆలోచనతోనే వాళ్ళు ఏదో ఒక అంశాన్ని గెలిపించాలి అన్నటువంటి పట్టుదల. ఇది కేవలం వైజాగ్ రాజధాని తరలించడానికి వాళ్ళ సమర్థన కోసం ఎంచుకుంటున్నటువంటి అంశాల్లో ఒక అంశం. ఈ అంశాన్ని కనుక ఎలాగైనా వాళ్ళు కోర్టులో సాధించగలిగినట్టయితే వైజాగ్ వెళ్ళడానికి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి సపోర్ట్ దొరికేది. కానీ వాళ్ళకి వైజాగ్ వెళ్ళడానికి ఏ రకమైనటువంటి సపోర్ట్ దొరకడం లే. అందులో ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ చాలా ముఖ్యమైనది వాళ్ళకి. ఇది ఈ రోజు ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది జరగలేదు, జరగదు, అసలు దీనికి వర్తించదు. అమ్ముకున్న వాళ్ళందరూ అన్ని తెలిసి వాళ్ళు ధరలు వచ్చాయి అమ్ముకొని వాళ్ళ అవసరాలు తీర్చుకున్నారు. ఇది స్పష్టంగా ఉంది. ఇంత స్పష్టంగా ఉన్న దాన్ని ఇంత కాంప్లికేట్ చేసి తిప్పి 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 అక్కడే తిప్పి తిరగలి తిప్పినట్టు ఇంత న్యూసెన్స్ చేసి ప్రభుత్వం బొక్కబొరలా పడింది ఈ రోజున.